Hotel Alpin Lunch. So this is the place where we stayed in Star. Hey, stayed in Star morning. So first day, soon after the lunch, hotel ko chesam. Chustunnaru kada varsham baga avutundi. But it's really nice weather. These are the surroundings. వర్షం ఎక్కువగా ఉంది లోపలికి కదమ్మా చలో లెట్స్ గో This is the small living area. డ్యూరింగ్ కరోనా టైం లంచ్ అండ్ డిన్నర్ సర్వ్ చేయట్లేదు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఈజ్ అవైలబుల్. అది మనం బుక్ చేసుకునేప్పుడే అలాంగ్ విత్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి చేసేసుకోవచ్చు. ఆఫ్టర్ 10 AM ఇక్కడ ఓన్లీ మీకు సాలాడ్ ఇంకా కొన్ని నట్స్ లాంటివి దొరుకుతాయి. అదర్ దాన్ దట్ నో ఫుడ్, నాట్ ఈవెన్ ఫ్రైస్. సో కిడ్స్ ఉన్న వాళ్ళకి కాస్త ఇబ్బందే. మేమైతే మళ్ళీ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళడం అండ్ ఫుడ్ పార్సల్స్ తెచ్చుకోవటం లాంటివి చేసాం. Whole day they were playing nice music. బయట కిడ్స్కి ప్లే ఏరియా ఉంది అండ్ స్మాల్ గార్డెన్ యాజ్ వెల్.
ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ చూసేసాం కదా. లెట్స్ గో టు అవర్ రూమ్. సో ఇక్కడ లెఫ్ట్లో వాష్రూమ్ అండ్ రైట్ సైడ్ మనకి వార్డ్రోబ్స్ ఉన్నాయి. కిడ్స్ చూసారు కదా మొబైల్కి అప్పుడే అతుక్కుపోయారు. టీవీ ఉంది బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ టు సర్చ్ ఫర్ ఇంగ్లీష్ ఛానల్స్. అందుకే వీళ్ళు అంత తలనొప్పి ఎందుకని మొబైల్ పట్టుకుని కూర్చున్నారు. ఓకే, బాల్కనీకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ లాంగ్ వ్యూలో మనకు ఒక మౌంటైన్ కనిపిస్తుంది. అది ఎలా ఉందంటే దోగుచులాటీలరా అనే సాంగ్కి యాప్ట్గా. కాసేపు క్లౌడ్స్ లేవు అంటే వీ కెన్ సీ ద మౌంటైన్ క్లియర్లీ. మళ్ళీ క్లౌడ్స్ వచ్చేస్తాయి, దట్స్ ఇట్. నో వన్ నోస్ అక్కడ ఒక మౌంటైన్ ఉంది అనే విషయం. చూసారు కదా, బాల్కనీలో చాలా చలిగా ఉంది. సమ్మర్ అనే పేరుకే కానీ ఎప్పుడు అంత ఎండ ఫీల్ అవ్వలేదు. ఇక్కడ మీరు స్టేర్ కేస్ చూసారు కదా, అప్ప బెడ్రూమ్కి వెళ్ళి ఒక లుక్ వేసేద్దాం. అండ్ కిడ్స్ వర్ ఫుల్లీ ఎగ్జైటెడ్ అండి, రూఫ్ బెడ్రూమ్ని ఎప్పుడు డైరెక్ట్గా చూసింది లేదు. ఈ లైట్ సరిగ్గా పనిచేయట్లేదు. ఇవి ఎక్స్ట్రా బెడ్స్. పైన మళ్ళీ స్మాల్ వార్డ్రోబ్ ఉంది. సో ఈ అప్పర్ ఫ్లోర్కి ఇంకొక వాష్రూమ్ ఇది, అండ్ దట్స్ ద చిల్డ్రన్ బెడ్రూమ్. ఇక్కడ ఒక స్మాల్ విండో, యూ కెన్ సీ ది వ్యూ. అండ్ ఈ రూమ్కి ఉన్న అట్రాక్షన్ ఏంటి అంటే వెంటిలేషన్ కోసం వాళ్ళు ఇచ్చిన ఆ స్మాల్ గ్లాస్. ఐ రియలీ లైక్డ్ ఇట్. హర్ నేమ్ ఈస్ నతాలీ, షీఈస్ వర్కింగ్ హియర్. ఈ అమ్మాయి టూ ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పింది. ఒకటి, హృతిక్ రోషన్కి అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్ని తను ఆర్గనైజ్ చేసిందట. అండ్ ఇంకొకటి, ఈ ప్లేస్ హిస్టరీ గురించి వీవర్ లైక్ వెరీ క్యూరియస్. తెలుగులో మనం స్థల పురాణం అంటాం కదా, ఆ రకంగా
Whatever she knows, she said it. గాడ్ ఇక్కడ చేయి పెట్టినప్పుడు ఆయన స్కిన్ టచ్ అయిన ఏరియా మొత్తం రకరకాల విలేజెస్ అయిపోయి మిగిలిన ఏరియా అంతా ఆల్చ్లా కనిపిస్తుంది. సో ఈ మిడిల్లో ఉన్న ఏరియాలో స్టార్డన్ చాలా ఉన్నాయి అండ్ ఆల్ ద ఫింగర్స్ విచ్ ఆర్ దేర్ ఇట్ ఇస్ లైక్ ఆల్ప్స్ మిడిల్లో మనకి రకరకాల విలేజెస్ ఉంటాయి. వన్ ఆఫ్ ది విలేజెస్ ఇస్ జ్వైజిమన్ వేర్ వీ వెంట్ ఇట్ వాజ్ ఆల్సో నైస్. So that's about it, the place history of Stalin. Thanks for watching. Bye bye.